మెదక్ జిల్లా నిజాంపేట మండలం స్థానిక నాయకులు అధికారుల వల్ల నిజాంపేట మండల అభివృద్ధిలోకు పంటుపడుతుందని నిరసన వ్యక్తం చేసిన నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆరోపణ. ఈ కార్యక్రమంలో చెల్మెడ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, నార్లపూర్ ఉప సర్పంచ్ సంజీవ్, టిఆర్ఎస్ నాయకులు తిరుపతి దేశెట్టి లింగం గౌడ్, ధర్మ నాగరాజు, జీపీ స్వామి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిజాంపేట అభివృద్ధికి మేము ఆమెడ దూరంలో ఉన్నామని బాధతో మిమ్మల్ని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ ఆర్థిక మంత్రి వారి అడిషన్న గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఎమ్మెల్సీ గారి నిధుల నుంచి 1 కోటి రూపాయలు 97,50,000 రూపాయలు నిజాంపేట మండలము డెవలప్మెంట్ కోసము వివిధ వర్క్ల కోసము సాంక్షన్ చేయడం అయినది. నిజాంపేట ప్రజల తరఫున, అదేవిధంగా పాలక వర్గం తరఫున నేను గౌరవ ఎమ్మెల్సీ గారికి, గౌరవ ఆర్థిక మంత్రి వారి హరీష్ అన్న గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మండలంలోని కొన్ని ముఖ్యమైన అభివృద్ధికి నోచుకోలేని వాటి గురించి మాట్లాడాల్సి వస్తే, ఈరోజు సంవత్సరాల క్రితం కాలంగా మాకు డబుల్ బెడ్రూమ్లకు కొబ్బరికాయ కొట్టిండ్రు. సో అభివృద్ధికి మార్చిండ్రు అధికారులు, దాన్ని అదే విధంగా వదిలేసిండ్రు. నేను దాని గురించి ప్రస్తావించినప్పుడు జిల్లా పరిషత్లో కానీ, అదేవిధంగా స్టాండింగ్ కమిటీలో కానీ ప్రస్తావించినప్పుడు మాకు ఇసుక లేదు, ఇసుక ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనిచేస్తారని అంటున్నారు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు డబుల్ బెడ్రూమ్లు అనేది మా బలుగు బలహీన వడగల ప్రజలు చూసుకోలేకపోతున్నారనేది వాస్తవం. రెండవది, ఈరోజు నస్కల్ గ్రామానికి పోవడానికి రోడ్డు, నస్కల్ రాంపూర్ గ్రామానికి వెళ్ళే రోడ్డు చాలా దుస్థితిలో ఉంది. అక్కడికి 7.2 కిలోమీటర్ల దూరము వెళ్ళాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ పడుతున్న టైం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మా మండలం రోడ్లు బాగుండాలన్న ఉద్దేశంతో 1.75 కోటి రూపాయలు జనవరిలో మాకు శాంక్షన్ చేసింది. ఇప్పటికి జూలై అవుతుంది, ఇంతవరకు కూడా వర్క్ గ్రౌండింగ్ స్టార్ట్ కాలేదు. ఇది కూడా కేవలంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మాకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టుంటే, మేము మండలం ఏర్పడినప్పటి నుండి కొత్తగా మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి, లోకల్ బాడీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు హాస్పిటల్ గురించి కానీ పరుపరి విధాలుగా అందరికీ డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా జిల్లా చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంపీ గారికి, అందరికీ కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉన్నప్పుడు వారికి హరీష్ అన్న గారికి కూడా మనం ఇవ్వడం జరిగింది. దీనికి నిధులు కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి కన్స్ట్రక్షన్ కూడా మనకి ఇవ్వడానికి దాతలు ముందున్నారు. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు త్వరితగతిన మాకు హాస్పిటల్కు ఏసీకి పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము పునరుద్ధరించుకొని మాకు లోకల్లో స్థానికంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యం అనేది అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దాని త్వరితగతిన అధికారులు మనకు